రాష్ట్రంలో పాలించే వ్యక్తి మారినంత మాత్రాన రాజ్యాంగం మారిందని అనుకోవడం లేదని మాజీ మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు డైకాస్ రోడ్డులోని ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ, చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే ఎప్పుడూ లేని సాంప్రదాయాలను తీసుకువస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు వైసీపీ నేతలు, కార్యకర్తలు సానుభూతి పరులపై కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు. చివరకు వైసీపీ అధ్యక్షుడు జగన్ పైనే కేసు నమోదు చేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పుడు కేసులు నమోదు చేయడానికి చూస్తే రాజకీయ కక్ష సాధింపు స్పష్టంగా కనబడుతుందని చెప్పారు. ఇది కేవలం దురుద్దేశంతోనే చేసిందేనని మండిపడ్డారు. జూన్ 4 ఎన్నికల ఫలితాలు వస్తే 11 ఈమెయిల్లో రఘురామ్ కృష్ణమరాజు ఫిర్యాదు చేశారన్నారు. కాని పోలీసులు 10 లీగల్ ఒపీనియన్ తీసుకున్నారని పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే కుట్ర అర్థమవుతుందని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, సానుభూతి పరుల మీద ఇప్పటికే అనేక ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తూ దానికి పరాకాష్ఠగా ఈరోజు సాక్షాత్తు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి మీదనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. కారణంగా పోలీసులు ఒక ప్రాథమికంగా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే, కేసు రిజిస్టర్ చేస్తే ఆ తర్వాత కోర్టులకు వెళ్ళి కోర్టులు వాటిని విచారించి శిక్షలు ఖరారు చేస్తాయి. దీనిలో ఎవరైతే రఘురామకృష్ణంరాజు ఉన్నాడో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి, ఏమాత్రం నైతిక విలువలు పాటించకుండా గెలిచినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద, సొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనేక రకాలైనటువంటి అవాకులు చవాకులు పేలడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఆయన మీద ఆయన పందా ప్రజలందరూ చూశారు. సిఐడి కేసు నమోదు చేసి ఆయన తీసుకొచ్చి విచారించి కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది. ఆయన బెయిల్ కోసం నాకంతా గాయాలయ్యాయి, నన్ను హింసించారు అని చెప్పి ఒకరోజు చెప్పడం, జీజీహెచ్లో ఆయనకి దానికి సంబంధించి పరీక్షలు నిర్వహించడం, ఆ తర్వాత ఆర్మీ హాస్పిటల్కి వెళ్ళి మిలిటరీ హాస్పిటల్ అక్కడ ఆయన హైదరాబాద్లో పరీక్షలు నిర్వహించడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన ఈ దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు కేసు పూర్వాపరాలన్నీ ఉన్నటువంటి ఆయన ఇచ్చినటువంటి ఆధారాలన్నీ ఒకసారి పరిశీలించిన తర్వాత స్పష్టంగా ఒక తీర్పు ఇచ్చింది. ఇది ఆయన ఏం చెప్పాడు, నా మీద జరిగినటువంటి ఈ కేసు సిబిఐ ద్వారా దర్యాప్తు చేయించాలి అని. అంటే సుప్రీంకోర్టు మొత్తం ప్రాథమికంగా ఆయన ఇచ్చినటువంటి సమాచారమే, ఆయన ఇచ్చినటువంటి వివరాలే, ఆయన ఇచ్చినటువంటి అందజేసినటువంటి వివరాలు కోర్టుకు పరిశీలించిన తర్వాత ఇది కనీసం సిబిఐ విచారించడానికి కూడా స్థాయి లేనటువంటి కేసు అని చెప్పి నిర్ధారించి దానిని తిరస్కరించడం జరిగింది. అంటే ఈరోజు అటువంటి 3 నాడు జరిగినటువంటి ఒక పాత కేసుని మరలా తిరిగి ఆ వ్యక్తి ఎవరి మీద అయితే ఆనాటి ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి అధికారులు కేసులు నమోదు చేశారో వాళ్ళ మీద తిరిగి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరి మీద మీరు కేసు నమోదు చేయండి అని అంటే ఈరోజు దానికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం సిఐడి డీజీగా ఉన్నటువంటి సునీల్ కుమార్ గారు, ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి సీతారామాంజనేయులు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మిగతా ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్యులు వీళ్ళందరినీ A1, A2, A3, A4లుగా చేర్చి ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇది కేవలం దురుద్దేశంతో రాజకీయ కక్షతోనే చేసినటువంటి ఎఫ్ఐఆర్. అంటే మీరు ఎటువంటి సాంప్రదాయాలకు తెరదీస్తున్నారు అని అంటే, ఈరోజు మీరు చేసేటువంటి దాడులు, మీ ద్వారా హింసకు గురవుతున్నటువంటి పాపం చనిపోతున్నటువంటి ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు, రేపు ఎవరు బాధ్యత వహించాలి అంటే చంద్రబాబు బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్రానికి ఆరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆయన్ని కేసులో చేర్చారు. ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి దురాఘాతాలు అన్నిటికీ చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాల్సి ఉంటుంది. రేపు వాళ్ళు కేసు నమోదు చేస్తే ఈరోజు ఇచ్చినటువంటి కేసుల్లో మీరేమీ పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. రేపు వాళ్ళ మీద కేసులు నమోదు చేసినటువంటి మీరు ఈరోజు వాళ్ళ మీద అనవసరమైనటువంటి కేసులు పెడుతున్నారు. వాళ్ళు తిరిగి మీ మీద కేసులు నమోదు చేస్తే రేపు మీరు ఎటువంటి సాంప్రదాయానికి, పాత కేసులు ఎన్ని సంవత్సరాల నాడు అయిపోయినా సుప్రీంకోర్టు తిరస్కరించినా ప్రభుత్వం అనుకుంటే ఆ కేసులు మేము నమోదు చేసి మిమ్మల్ని దోషులుగా నిర్ధారించి మీ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, గొంగ కేసులు పెట్టడానికి అని చెప్పి ఒక దుష్ట సాంప్రదాయాన్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పినటువంటి వ్యక్తిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. అప్పటికే కేసుకు సంబంధించినటువంటి పోరాపరాలు అన్నీ చూశాం. అందుకే చెప్తున్నాం, పాలించే వ్యక్తి మారితే రాజ్యాంగం మారదు,
పాలించేటువంటి వ్యక్తి మారితే, రాష్ట్రానికి ముఖ్యమంత్రి మారితే వ్యవస్థలో మార్పులు రావు. న్యాయం, చట్టం, ధర్మం వాటి కార్యక్రమాలను వాటి నిర్వర్తిస్తాయి తప్ప, ఆయన మారాడు కాబట్టి ఆయనకు అనుగుణంగా చట్టాలు న్యాయాలు మారవు. ఆయన మారాడు కాబట్టి ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి అధికారులు వేసుకోవచ్చు తప్ప, న్యాయ సూత్రాలు కానీ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఏ అధికారి కూడా ప్రవర్తించడానికి వీలు ఉండదు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో దాదాపుగా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, ఆనాటికే 77 రోజుల తర్వాత అయినటువంటి ఈ కేసును విచారించడం సమయం వృధా అని చెప్పి పక్కన బారేసినటువంటి కేసు 3 సంవత్సరాల తర్వాత మరలా ఎఫ్ఐఆర్ కట్టి దాని మీద ఎంత దారుణమైనటువంటిదంటే, జూన్ 4వ తేదీ ఫలితాలు వస్తే జూన్ 11వ తేదీ అంటే వారం రోజులు తిరగకుండానే రఘురామ కృష్ణరాజు గారు ఈమెయిల్ కేసు పంపించాడు. ఆయన 11వ తేదీ ఈమెయిల్లో వీళ్ళకి ఫిర్యాదు చేస్తే 10వ తేదీ అంటే ఒక రోజు ముందుగానే పాపం అధికారులు అత్యుత్సాహం లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. అంటే ఆయనకి వీళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకుని మీరు కేసు పెట్టండి అని చెప్పి ఇది ఫ్యాబ్రికేటెడ్ కేసులాగా అనిపిస్తుంది తప్ప వాస్తవంగా అనిపించడం. లేకపోతే జూన్ 11వ తేదీ ఆయన ఈమెయిల్ ఇస్తే జూన్ 10వ తేదీ మీకు ఏ విధంగా దాని మీద మీరు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు, తీసుకుని ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తే దుర్మార్గమైనటువంటి ఆలోచనతో, దుష్ట బుద్ధితో ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి మేము భావిస్తున్నాం. వీటన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం కూడా లేకపోలేదు. కారణం ఏమిటి అంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా హామీలు ఇచ్చాడు. ఇచ్చినటువంటి హామీల నేపథ్యంలో ఈరోజు నిన్ననే చూసాం, 2 రోజుల క్రితం నుంచి చూస్తున్నాం, తల్లికి వందనం. తల్లికి వందనం పరిస్థితి ఏంటి అంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు, తల్లికి వందనం పేరుతో ఈరోజు తల్లికి వంచనకి పాల్పడుతున్నాడు. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు, తల్లికి వందనం పేరిట ఎంతమంది బిడ్డలు చదువుకుంటూ ఉంటే అందరికీ 15,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. చంద్రబాబు నోటుకుండా చెప్పాడు, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, 5 మంది ఉంటే 75,000. ఆరు దాకా పోయాడు కోవూరు మీటింగ్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి. మళ్ళీ పైకి పోతే ఇంకా అసహ్యంగా ఉంటుంది అనుకున్నాడేమో, కానీ 5 మంది పోతే 75,000, దానితో పాటు ఎంతమంది పిల్లలుంటే అందరికీ 15,000 ఇస్తానన్నాడు. అన్నాడా లేదా? పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు, లోకేష్ చెప్పాడు, చంద్రబాబు గారు చెప్పారు, ముగ్గురు. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. Avenue సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో LKG నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. LKG నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.